హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో ఫుడ్ హెల్తీ రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు అయితే అవగారు చాట్ అనమాట. ఒక బౌల్లో హాఫ్ ఆనియన్ పీసెస్ చేసుకోండి, చిన్న టొమాటో పీసెస్ చేసుకోండి, కొద్దిగా కొత్తిమీర ఆకు, కొద్దిగా క్యారెట్ తొక్కు తీసుకోండి. ఇంకో బౌల్లో హాఫ్ ఓ కూడా తీసుకున్నాను అనమాట. బాగా మెత్తగా స్మాష్ చేసుకోండి ఒక బౌల్ని. హాఫ్ సరిపోతుంది ఈ చాట్కి. ఒక అవగోడా 2 times వస్తుంది అనమాట. నాకు నేను డైట్ రెసిపీస్ చెప్తున్నాను మీకు. అందులో కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోండి. అవగోడలో లెమన్ స్క్వీజ్ చేసుకుంటే టేస్ట్ చాలా మారిపోయింది, చాలా టేస్టీగా అయింది అనమాట. తర్వాత ఆ పౌల్లో తగ్గ ఈ వెజిటేబుల్ మిక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి అవగోడది. దీంట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా పింక్ సాల్ట్ వేయాలి, అలా బాగుంటుంది. ఇలా అయినా మనం తీసుకోవచ్చు. నేను కొద్దిగా హెల్దీగా ఇంప్రూవైజ్ చేయడానికి ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. మీకు అర్థమవడానికి ప్లేట్లో చూపిస్తున్నాను. ఒక ప్లేట్లో కొద్దిగా జీడిపప్పులు, ఒక వాల్నట్, సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చిపప్పులు, కొద్దిగా కుమ్మడి గింజలు, ఇవన్నీ యాడ్ చేసుకోండి. మీకు ప్రోటీన్ ఇంప్రూవ్ అయితే హెల్దీగా ఉంటుంది. ప్రతి బైట్లో చాలా క్రంచీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు కానీ, డైట్ వాళ్ళు కానీ ఇది కన్జ్యూమ్ చేయండి. చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది మీ హెల్త్లో, ఎందుకంటే అవగాడలో ఫోలిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఎవ్రీ బైట్లో చాలా క్రంచీ ఫీలింగ్ వస్తుంది. ఇలా అయినా కన్జ్యూమ్ చేయొచ్చు. మీకు బ్రెడ్లో పెట్టుకొని టోస్ట్లో అయినా కన్జ్యూమ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఫాలో మీ మోర్ హెల్దీ ఫుడ్స్. ప్లీజ్ ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి.